ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మరి మన సంగతి ఏమిటి? మన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ వీపు విమానమోతే. బిడ్డలను శిక్షించడం తప్పు కాదు, కానీ బిడ్డలను శపించడం మాత్రం ఖచ్చితంగా తప్పే. బిడ్డలను సరిచేయటం తప్పు కాదు, కానీ వారిని ప్రేమించకుండా సరిచేయటం తప్పే. యేసుక్రీస్తు ఎవరిని సరిచేసినా వారిని మొదటిగా ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టే సరిచేశాడు. బైబిల్ సెలవిస్తుంది, ప్రేమించు తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు. కానీ ప్రశ్న, తండ్రులు తల్లులు మీ బిడ్డలను ప్రేమిస్తున్నారా? వారిని ప్రేమతో పెంచుతున్నారా? ప్రేమ అన్నట్లయితే బైబిల్ సెలవిస్తుంది దేవుడు ప్రేమ స్వరూపి. మీలో ప్రేమ ఉన్నట్లయితే మీలో దేవుడు ఉన్నాడు. మీలో దేవుడు ఉన్నట్లయితే మీలో దైవత్వం ఉంది. మీలో దైవత్వము ఉన్నట్లయితే మీలో ఆత్మీయ తత్వము ఉంది. మీలో ఆత్మీయ తత్వం ఉన్నట్లయితే మీ బిడ్డలను మీరు ఆత్మీయంగా పెంచుతారు, ఆత్మానుసారంగా పెంచుతారు, వాక్యానుసారంగా పెంచుతారు. మీ ప్రేమను పంచుతారు, మీ ఆప్యాయతను పంచుతారు, మీ అనురాగాన్ని పంచుతారు, మీ సమయాన్ని పంచుతారు, మీ జ్ఞానాన్ని పంచుతారు, మీ అనుభవాలను పంచుతారు. వీటన్నిటితో మీ బిడ్డలను పెంచుతారు. అలా పంచాలి, అలా పెంచాలి అని చెప్పి దేవుడు ఎంచి మిమ్మల్ని తండ్రులుగా తల్లులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ రోజుల్లో ప్రేమను పంచే, ప్రేమతో పెంచే తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారు? తండ్రి అయినప్పటికీ తల్లి అయినప్పటికీ కనీసం కన్న ప్రేమను పంచలేనటువంటి కసాయి తల్లులు తండ్రులు ఉన్నట్లయితే ఈరోజు పరలోకమందున్న తండ్రి మనల్ని ఎలా పెంచాడో, ఎలా ప్రేమిస్తున్నాడో ఈ అద్భుతమైన సత్యాన్ని విన్న ఈ సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. నా పిల్లలను నేను దేవుని ప్రేమతో పెంచుతాను, నా పిల్లలను ఆప్యాయతతో పెంచుతాను, అనురాగంతో పెంచుతాను, ఆత్మీయతతో పెంచుతాను, ప్రార్థనతో పెంచుతాను, వాక్యముతో పెంచుతాను అనే తీర్మానం మనం తీసుకున్నట్లయితే మన బిడ్డలు ఖచ్చితంగా దేవుని కొరకు సాక్షులుగా రాబోయే రోజుల్లో నిలబడతారు. ఒకవేళ మనము కేవలము డబ్బులు సంపాదించడంలోనే, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడంలోనే, ఆస్తిపాస్తులు పెంచుకోవడంలోనే మన జీవితాలు అమ్మేసుకున్నట్లయితే మన బిడ్డలు రేపొద్దున వారి శరీరాలను అమ్ముకుంటారు. బ్రతకడానికి బ్రతక చేత కాని సమయంలో నీచమైన పనులు చేయడానికి ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజు ప్రతి తండ్రి తల్లి మోకాల మీద పడాలి. ప్రార్థన చేద్దామా? లెట్ అస్ ప్రే. పరమ తండ్రిగా నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, కన్న తండ్రిగా తల్లిగా మా బిడ్డలను ఆ విధంగా ప్రేమించి వారి కొరకు సమయము కేటాయించి ఆత్మీయతను, ఆప్యాయతను, అనురాగమును, ఆత్మీయ అనుభవాన్ని ఎప్పటికప్పుడు మా బిడ్డలకు పంచుకుంటూ ప్రార్థనతో, వాక్యముతో మా బిడ్డలను పోషించే కృప మాకు దయచేయి ప్రభువా. గర్భఫలము నీవిచ్చే బహుమానము, ఈ బహుమానాలను ప్రభువాని యందు భయభక్తులతో పెంచగలిగిన మంచితనాన్ని మాకివ్వండి. ఇప్పటికే మాలో అనేక మంది తండ్రులు తల్లులు వారి బిడ్డలను ప్రభువా పెంచవలసిన విధముగా పెంచలేదు కాబట్టే వాళ్ళు పై పైకి భక్తులుగా, వేషధారులుగా కనిపిస్తున్నారు, కానీ లోపట మాత్రము ఆత్మీయత లేక హీనులుగా జీవిస్తున్నారు. తండ్రి మమ్మల్ని క్షమించండి. కనీసం ఈరోజు నుంచి అయినా మీరు ఆశించినట్టుగా జీవించటకు సహాయం చేయండి. బాధ్యతయుతమైన తల్లిగా తండ్రిగా మేమందరం నాయన మా బాధ్యతలు నిర్వర్తించి మా బిడ్డలను అద్భుతమైనటువంటి ఆత్మీయులుగా పెంచే కృపనివ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.